శుభోదయం పిల్లలు ఎలా ఉన్నారు అందరూ కూడా చక్కగా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను సో చిల్లరని మనం ఈరోజు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ పేరేంటి తెలుగు తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష ఏ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాము మనము తెలుగు వాచకము ఆయన రచన ద్వితీయ భాష థర్డ్ క్లాస్ చూడండి చిల్లర్ మనం ఈరోజు ఏ పాఠం గురించి నేర్చుకుంటున్నాము పాఠము ప్లస్ గావతు ఈక్వల్ గా గా చూడండి పాఠము టు గావతు గురించి మనం నేర్చుకుంటున్నాం గా గురించి చూడండి ఇక్కడ కనబడుతున్నటువంటి బొమ్మలకు ఇక్కడ పేర్లు అనేది ఇవ్వడం జరిగింది చూద్దాం మరి ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటిది బొగ్గు ఏంటి బొగ్గు బొగ్గుని ఏమంటారు కోల్ బొగ్గు కోల్ ఇక్కడ కనబడుతున్నటువంటిది ఏంటి ముగ్గు పాటన్ ఏంటి పాటన్ అగ్గి ఫైర్ ఏంటి అగ్గి ఫైర్ అలాగే ఇక్కడ చూడండి చదవండి అండ్ రీడ్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటిది చదవాలి చూడండి మరి మార్గము రాకి కింద ఏమవుతుంది గావత్తు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం మంచి అవుతున్నాం ఇక్కడ మార్గము అలాగే దీర్ఘము రాకి ఇక్కడ ఏమవుతుంది గావతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏమని చదువుతున్నాము దీర్ఘము నెగ్గు గాకి ఇక్కడేముంది కూడా గావతు నెగ్గు పాలబొగ్గ లేత మొగ్గ పగ్గము మొగ్గ దూర్గము ఇదేంటి మొగ్గ దుర్గము దుర్గా గుడి ఏంటి గుడి గని ఏంటి బొగ్గు గని మగ్గము ఎగ్గు వర్గము మార్గము అగ్గి మీద గుగ్గిలం సిగ్గు బుగ్గ బిగ్గరం తాతదగ్గు ఏంటి తాత దగ్గు అలాగే చూడండి క్రింది పదాలకు ఒత్తు లోపించిన చోట గా ఒత్తు చేచి రాయుము ఇక్కడ కనబడుతున్నటువంటిది కనబడుతుంది వచ్చి అందరికీ కూడా ఇక్కడ గా ఒత్తు అనేది చేచి రాయాలి ఇచ్చినటువంటి పదాలకి చూడండి జగు అని ఉంది జగు అంటే ఏమో రావాలి ఇక్కడ చెప్పండి జగ్గు ఏంటి ఏం రావాలి జగ్గు చూడండి జగ్గు ఏంటి జగ్గు ఇక్కడ అగ్గి ఏంటి అగ్గి ఉంది దానికి ఏం రావాలి అగ్గి అలాగే ఇక్కడ ధీరము అని ఉంది దీనికి ఏం రావాలి రాకింద గావుతూ రావాలి అప్పుడు ఏమవుతుంది దీర్ఘము ఏంటి దీర్ఘము అలాగే చూడండి పగము అని ఉంది పగముకు ఏం రావాలి పగ్గము దూరము అనుంది దూరము అని ఉంది అంటే ఇక్కడ దుర్గము అని రావాలి ఏంటి దుర్గము రాకింద గా వత్తు అలాగే వరము అనుంది అప్పుడేం రావాలి వర్గము అని రావాలి ఓకే చిల్డ్రన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి క్రింది బొమ్మలను గుర్తించి పేర్లు రాయండి ఇక్కడ కనబడుతున్న బొమ్మలు ఇచ్చారు ఇక్కడ ఈ బొమ్మలకి పేర్లు అనేటివి మనం రాయాలి చూడండి మరి ఇక్కడ కనబడుతున్నటువంటి బొమ్మ ఏంటి దీని యొక్క పేరేంటి అగ్గి ఏంటి అగ్గి ఇక్కడ కనబడుతున్నటువంటిది బొగ్గు ఇక్కడ కనబడుతున్నటువంటిది చెప్పండి చెల్లెను కూడా ముగ్గు ఇక్కడ కనబడుతున్నటువంటిది దేవత ఇక్కడ కనబడేది మొగ్గ ఏంటి లేత మొగ్గ ఓకే చిల్డెన్ మీకు ఈరోజు ఇంటి పనిగా కింది పదాలకు ఒత్తు లోపించిన చోట గావతు చేర్చి రాయము అనేది హోంవర్క్ వన్ టైం తెలుగు నోట్బుక్లో అందరూ కూడా చక్కగా హోంవర్క్ రాయాలి తప్పులు లేకుండా హోంవర్క్ రాయాలి సో చిల్లెన్ ఈరోజు ఇంటి పనిగా మీకు హోంవర్క్ వన్ టైం థ్యాంక్ యూ చిల్లర